ఏంటి పరిస్థితి? యూత్ అంతా కూడా టెన్షన్ పడుతున్నారు. పొద్దు నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేసినట్లేరు మీరు. ఎందుకని జనసేన అంటే అంత ప్రాణం మీకు? పవన్ కళ్యాణ్ వెనకాల ఇలాగ పిచ్చివాళ్ళలాగా ఉదయం నుంచి ఎందుకు తిరగాల్సి వచ్చింది? నా పేరు మర్రెడ్డి నాగరాఘవేంద్ర రెడ్డి అండి. నేను విజయవాడ పార్టీ జనసేన సెక్రటరీని. పవన్ కళ్యాణ్ గారు ఎంత టిఫిన్ లేకుండా కాదు, రోజులు పడి తిరుగుతాము. నీ లాంటోడు యదవేషాలు వేసి పవన్ కళ్యాణ్ అడ్డు తప్పిద్దాము, మనకు ఓట్లు వేయలేము, ఇల్లు పగలకూడదాం అని చెప్తే నిన్ను పగలకొడతాం. ఇక్కడ చిన్న రోడ్లో గాంధీ గారి దగ్గర ఉంటే కూల్చేసి నీ బాబు విగ్రహం మాత్రం ఇక్కడే పెట్టుకున్నావు. నీ బాబు విగ్రహం ఇక్కడే ఉండిద్ది, త్వరలో నీ విగ్రహం కూడా పక్కన కడతారు, దానికి దండేస్తారు యదవేషాలు వేస్తే. నువ్వు అసలు రెడ్డివేనా? నీకు అసలు పౌరుషం ఉందా? ఇయ్యా నీ రాజకీయాలు, అసలు ఇయ్యా జనాలు ఇల్లు పగల కొడతావా? సపోర్ట్ చేయట్లేదని చెప్పి నీ ఇల్లు కూడా పగల కొట్టే రోజులు దగ్గరగానే ఉంటాయి. అధికారం ఉంది, 150 సీట్లు ఉన్నాయి, తర్వాత 175 వస్తాయి, అందరిని అడ్డు తెప్పిద్దాం, అందరు ఇల్లు కూల్చుదామని చూస్తూ ఉంటే ఎవడు చూస్తా ఊరుకోడు. నీ దగ్గరకు కూడా వస్తారు, నీ అధికారం ఉండదు. నీకు అధికారం లేకుండా మేము చేస్తాం, ఇదే మా జెండా. ఎజెండా ఇక్కడ ఈ చిన్న రోడ్లో 120 అడుగుల రోడ్డు, నీ ఇంటి ఎదురుగుండా పేదలు ఇల్లు కూల్చుకు దెబ్బావు, చాలదా నీకు? ఎంతమంది ఇల్లు కూలుస్తావు? నీ బాబు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం హైదరాబాద్లో అంబేద్కర్ గారి కాలనీ కూల్చాడు, ఏమయ్యాడు చివరికి? నీ పని నీ గది కూడా అంతే. ఇక్కడ ఇంతమందిని ఏడిపించావు, కర్మఫలం అనుభవిస్తావు. అదే ఏడుపు నీ తగలకపోతే మేము చూస్తూ ఉంటాం. నీ అధికారం కూల్చడమే మా జెండా ఎజెండా. రెడ్లు కూడా నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు, నీలాంటి మా కులంలో ఎందుకు పుట్టాడు రా బాబు అని చెప్పి. ఇయ్యా రాజకీయాలు, రాజకీయాలు రాజకీయాలుగా చేయి జగన్ రెడ్డి. అంతేగాని ఆడంగుళ్ళలాగా వచ్చి జనాల మీద ఊర్ల మీద పడి ఇల్లు కులుస్తావు చూస్తూ ఉంటే ఎవడో ఊరుకోడు. నీలాంటి మా రెడ్డి కులంలో నుంచి కూడా మేము బహిష్కరిస్తాం త్వరలో. నీ బుద్ధి మార్చుకోకపోతే రాజకీయం రాజకీయంగా చేయి, అంతేగాని లడ్డదారులు దొరికితే చూస్తా ఊరుకోం. ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఏదైతే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి పైన, పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ నడుస్తున్న వ్యవహారం పైన మండిపడుతున్నారు. కెమెరామెన్ వెంకటరావుతో కలిసి అబ్దుల్ అలీం. ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ చెందిన నాయకులు ఉన్నారు, మనతో మాట్లాడారు.